వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేట్స్ మ్యాన్ మేట్ రిజల్ట్స్ చూసాం చాలా మంది ఏంటంటే మనకి ఆర్టీఏ వేద్దాం కోర్టు కేసు వేద్దామని చాలామంది అనుకుంటున్నారు యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళు ఒకవేళ మార్క్స్ ఇచ్చినా కూడా మనకి వైజాగ్లో వచ్చేసరికి లాస్ట్ డేట్ అయిపోయిన వన్ వీక్లో మనకి ఎగ్జామ్ పెట్టేశారు కానీ వాళ్ళకు మాత్రం ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చారు సో ఆ గ్యాప్లో వాళ్ళ ప్రిపరేషన్ అనేది అయ్యింది అండ్ నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్స్ హ్యాక్ అయ్యి కూడా రాయడం ఇవన్నీ జరిగినాయి సో ఎనీవే ఇంకా దాన్ని మనం ఏం చేయలేం మన తెలుగు వాళ్ళు కూడా చాలా తక్కువ సెలెక్ట్ అయ్యే ఒక థర్టీ మెంబర్స్ కూడా సెలెక్షన్లో లేకపోవటం చాలా బాధాకరం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో నా సజెషన్ ఏంటంటే మనం ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసామో అందరూ కూడా ఆర్టీఐ వేద్దాం ఎందుకంటే ఎలా అంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మార్క్స్ ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసాం కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రాసాం కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్కి అయినా సిహెచ్ఎస్ఎల్కైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళు కీ పెడుతున్నారు కదా మనకి కీ పెట్టమని అడగాలి ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ మన మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే హయ్యెస్ట్ మార్క్ ఎంత వచ్చిందనేది ఎవరికి తెలుసు వాళ్ళకి నచ్చిన నేమ్స్ అన్నీ రాసేసుకుంటే అవ్వదు కదా సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కీ పెట్టాలి మనం ఆన్లైన్ ఎగ్జామే రాసాం కాబట్టి ఎస్ఎస్సీలో ఎస్ఎస్సీలో ఎలా పెడుతున్నారో కీ అలాగా ఈ ఎగ్జామ్ కూడా మనకి కీ కావాలి అంటే అబ్జెక్షన్స్ ఏమైనా ఉందా ఏంటి అనేది మనకి కీ అనేది కావాలి సో గుర్తుపెట్టుకోండి ఆర్టీఐ వేసేటప్పుడు ఈ యొక్క పాయింట్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన యొక్క మార్క్స్ అనేది కావాలి అండ్ మెరిట్ హయ్యెస్ట్ మార్క్ ఎంత వచ్చింది ఇప్పుడు ఆల్రెడీగా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ అయితే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పోస్ట్లు అయితే తీశారు కదా వాళ్ళందరికీ ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు ఆ ప్రాసెస్ కావాలి అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకి వన్ వీక్లో ఎగ్జామ్ పెట్టేశారు వాళ్ళకి త్రీ వీ త్రీ మంత్స్ వేరియేషన్ అనేది వచ్చింది నార్మలైజేషన్ చేస్తా ఉన్నారు ఆ నార్మలైజేషన్ ఎలా చేశారు అనేది మనకి ఆర్టీఐలో ఆ పాయింట్ కావాలి సో విడివిడిగా ఒక్కొక్కరు వేయండి ఆర్టీఐ వేయడానికి కేవలం పది రూపాయలు మాత్రమే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది ప్రతి ఆర్టీఐ ఆఫీస్ అంటే సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ కింద ప్రతి పర్సన్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవటం కోసం ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని పెట్టారు సో దాన్ని ఇప్పుడు మనం వినియోగించుకుందాం పాపం ఇక్కడ చూస్తున్నాం కదా ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతూ ఎంత ప్రిపేర్ అవుతూ ఎవరైనా ఈ మేనా అనే వీలైన ఇండియాలో ఉండేది మిగతా వాళ్ళు ఎవరు లేరా వాళ్ళు ఇన్ని దగ్గర దగ్గర ఒక వంద పేర్లు ఎన్నో ఉంటాయి వాళ్ళవి మేబీ వాళ్ళేమో జాబ్లు చేస్తారు ఇంక మిగతా వాళ్ళు ఎవరు జాబ్స్ చేయరేమో అలా అనే విధంగా ఉంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఎవరు బాధపడొద్దు అండ్ నెక్స్ట్ ఇంకో సజెషన్ ఏంటంటే ఈ టీఎంఎం రిజల్ట్ని మీరు ఒక ఆర్టీఐ వేసేసి వదిలేసేయండి ఎందుకంటే ఈ ఎఫెక్ట్ మిగతా ఎగ్జామ్స్ మీద పడకూడదు నెక్స్ట్ ఆర్మీ ర్యాలీస్ ఉన్నాయి సికింద్రాబాద్ ఆర్మీ ర్యాలీ కూడా డేట్స్ ఈరోజు వచ్చినాయి ట్వంటీ సెవెంత్ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ వైజాగ్ ఆర్మీ ర్యాలీ కూడా స్టార్ట్ అవుతుంది సో కాన్సన్ట్రేట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కిల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి కానీ ఇది ఒక గుణపాఠంగా తీసుకోండి మీరు ఎంత ప్రిపరేషన్ అయ్యారో మీకు తెలుసు సో కష్టపడింది ఎక్కడికి పోదు అది మీతోనే ఉంటుంది ఏదో మూవీలో ఒక డైలాగ్ లాగా విద్యని ఎవరు దొంగిలించలేరు సో చదవండి బాగా చదవండి ఇంకా బాగా చదవండి ఒక పర్సన్ జాబ్ ఉన్న పర్సన్ మనకు ఒకరు కామెంట్ చేశారు నేను నేను ఫైవ్ టైమ్స్ రాస్తే సిక్స్త్ టైం నేను మెరిట్లో సెలెక్ట్ అయ్యానని సో ఫ్రెండ్స్ మనం అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం ప్రిపేర్ అవుదాం బాగా బాగా కసిగా చదువుదాం ఒక్క బిట్ కూడా మనం వదలకుండా ఎగ్జామ్ రాద్దాం ఎందుకు సెలెక్ట్ అవుదామో చూద్దాం సో దీనికి మాత్రం అందరూ ఆర్టీఐ వేయండి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక టెన్ రూపీస్ ఖర్చు పెట్టండి ఏముంది ఒక ఆర్టీఐ వేసేయండి ఏ రిప్లై వస్తుందో చూద్దాం రిప్లై వచ్చేటప్పుడు నాకు చెప్పండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క గ్రూప్ అనేది క్రియేట్ చేసాం ఆ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మై డ్రీమ్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని పెట్టి ఉంటుంది అందులో అందరూ జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇది ఒక ఉద్యమంలా చేద్దాం మనం ఏంటంటే మన ప్రిపరేషన్ ఇది మన జాబ్ మనం ప్రిపరేషన్ అవ్వాలి మనం చదవాలి కానీ గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కావాల్సింది ఒక్క జాబ్ మాత్రమే సపోజ్ ఒక్క పోస్టే పడితే ఆ ఒక్క పోస్ట్ కూడా అప్లై చేయండి ఎన్నిసార్లు సెట్టింగ్లు అవుతాయి సో మీరు ఆ విధంగా ఆలోచించొద్దు ఇంకా సెట్టింగ్ అయిపోద్దులే అది మేము పెట్టం అని అనుకోవద్దు ఆ ఒక్క జాబ్ అప్లై చేయండి మీకు ఛాన్స్ ఉంటుంది సో డబ్బున్న వాళ్ళు ఎలాగైనా డబ్బులు కట్టుకొని జాయిన్ అవుతారు ఇన్ కేస్ మీకు చాలామందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు చదవక అవుతుంది అని అనుకోవచ్చు మేబీ ఆ డబ్బులు కొట్టే కట్టే స్తోమత వాడికి ఆ డబ్బు యొక్క విలువ ఏంటో తెలుస్తుంది సో ఎవరు కూడా బాధపడకండి అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ ఎగ్జామ్ అయినా కానీ ప్రతి ఎగ్జామ్లో ఫ్రాడ్ ఉంటుంది సో జెన్యునిటీ కూడా కొంత ఉంటుంది ఆ జెన్యునిటీలో మనం ఉందాం మనం ప్రిపేర్ అవుదాం మనం చదువుదాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే